కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. 35,000 కోట్లతో ప్రతిపాదనతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయాన్ని 100,000 కోట్లకు చేర్చి ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. రేపు బీజేపీ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడి అని చెప్పి అపార భగీరథుడని నదికే నడకలు నేర్పాడని ప్రపంచ అద్భుతము బాహుబలి ప్రాజెక్టు కేసీఆర్ స్వయంగానే ఒక ఇంజనీర్ అని చెప్పి కీర్తించినటువంటి మంత్రులు బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వాళ్ళ తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి చెప్పాల. పూర్తిగా నిర్లక్ష్యంగా ఈ డ్యామ్ నిర్మించాలని చెప్పి నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. మొత్తం బ్యారేజీని పునాదుల నుంచి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలని నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కూడా వారు సూచించడం జరిగింది. 35,000 కోట్లతో ప్రతిపాదనతో మొదలైనటువంటి ఈ యొక్క కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణము 100,000 కోట్ల వ్యయానికి పెంచి ఏ రకంగా తెలంగాణ సంపదను దోపిడీ చేశారు, దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారు వహించాలి. మరి ఆ యొక్క ఇరిగేషన్ మంత్రి రాజీనామా చేసి చంపలు వేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రేపు మేము భారతీయ జనతా పార్టీ బృందం కూడా ఈ అన్నారం యొక్క మరి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా రేపు మరి పర్యటించి ఆ యొక్క లోపాలు మరి తెలంగాణ సమాజానికి మరి తెలియజెప్పేగా కూడా ఇటువంటి ప్రభుత్వం మనుగడ అవసరమా ప్రజలు తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము.